దేశంలో ప్రజలు సుభిక్షంగా సంతోషంగా జీవిస్తున్నారండి. అందుకు కారణం దేశ సైనికులే అని దాందర్ బీజేపీ పట్టణ అధ్యక్షులు నాగర మల్లేశం అన్నారు. శుక్రవారం కార్గిల్ విజయ్ దివాస్ పురస్కరించుకుని పట్టణ బీజేపీ శాఖ ఆధ్వర్యంలో ఘనంగా జరుపుకున్నారు. పట్టణంలోని గాంధీ చౌక్ కూడలి వద్ద కాగడాలతో వీరమరణం పొందిన వీర జవాన్లకు శ్రద్ధాంజలి ఘటించారు. ఈ సందర్భంగా బీజేపీ పట్టణ అధ్యక్షులు నాగరం మల్లేశం మరియు తదితరులు మాట్లాడుతూ భారతదేశంలో సైనికుల సేవ ఎంతో గొప్పదని కొనియాడారు. వాననక చలనక ఎడారి అనక అన్ని చోట్ల విధులు నిర్వహిస్తున్న సైనికుల వల్లని దేశంలోని ప్రజలంతా సుభిక్షంగా సంతోషంగా జీవిస్తున్నామని అన్నారు. దేశం పట్ల ప్రతి ఒక్కరికి భక్తి భావన ఉండాలని అన్నారు. అనంతరం ఆర్మీలో పనిచేస్తూ రిటైర్డ్ అయిన కొంతమంది ఆర్మీ జవాన్లను సన్మానించారు. ఈ కార్యక్రమంలో బీజేపీ నాయకులు దోమకృష్ణ, అంతారాం, కిరణ్, సంగమేశ్వర్, ప్రకాష్, రాజు, ప్రభాకర్ గౌడ్ తదితరులున్నారు. కార్గిల్ విజయ దివస్ కొందరు పాకిస్తాన్ ముష్కరులు చేసినటువంటి భారత్ పై దండయాత్రను మనం తిప్పి కొట్టి మన భూభాగాన్ని మనం దక్కించుకోవడం వల్ల జరుపుకుంటున్నాం. దీన్ని ఇది మనం ఒక పెద్ద విజయంగా మనం భావిస్తున్నాం. నేడు 26 జులై, నేటికి 20 సంవత్సరాలు పూర్తి చేసుకున్న మనం కార్గిల్ యుద్ధం, నేను 99లో ఇక్కడనే ఇంటర్మీడియట్ చదువుతున్నప్పుడు కార్గిల్ యుద్ధం జరుగుతుంది. ఆ కార్గిల్ యుద్ధం జరిగిన తర్వాతనే 2001లో నేను ఆర్మీలో చేరడం జరిగింది. ఎందుకంటే అప్పుడు ఉన్నప్పుడు కంపల్సరీ ఆ సిచ్యువేషన్, అక్కడ ఉన్న ఒక 500 పైచిలకు జవాన్లు వీరమరణం పొందడం జరిగింది. అక్కడ ఉన్న టైగరిల్ లోపల మనం, మన ఇండియా కింద ఉంటుంది, అక్కడ పాకిస్తాన్ పైన ఉంటుంది. పైకి పోవాలంటే చాలా కష్టం. అటువంటి యుద్ధం లోపల కూడా మనల్ని, మన ఇండియా చాలా ఎట్టి ఏ పరిస్థితుల్లోనైనా మన టైగరల్ని కంపల్సరీ మనం చేసుకోవాలనే ఉద్దేశంతో వెళ్ళి 26 రోజు మన జెండా పాతడం జరిగింది. దాని మీద ఆ రోజు పాకిస్తాన్ ప్రపంచ దేశాల ముందు కూడా ఓడిపోవడం ఒప్పుకోవడం జరిగింది. ఆ విధంగా ఈరోజు 26 రోజు మనం ప్రపంచ దేశాల ముందు తలెత్తే విధంగా చేసుకోవడం జరిగింది. కాబట్టి ఈరోజు 26 25 సంవత్సరాలు జరుగుతుంది. జై హింద్. ఈ కార్యక్రమంలో మాజీ సైనికులు మరియు ప్రత్యక్షంగా ఆ రోజు కార్గిల్ యుద్ధంలో పాల్గొన్నటువంటి 5-6 మంది వీర జవాన్లు ఈ కార్యక్రమంలో పాల్గొనడం ఎంతో సంతోషదాయకము. మరియు పట్టణ శాఖ తరఫున ఈరోజు కార్గిల్ దివాస్ని, విజయ దివాస్ని ఎంతో ఘనంగా కాగడాలు మరియు క్యాండిల్తో జరుపుకోవడం జరుగుతుంది. ఇలాగే పార్టీ కానీ దాని తర్వాత అందరే కానీ దీనికి కట్టుబడి ఉండి దేశ భద్రతకై అందరం కట్టుబడి ఉంటామని చెప్పి కోరుతున్నాం. విజయ దివాస్గా జరుపుకుంటున్నాం. జూలై 26 1999 అప్పుడు కార్గిల్ యుద్ధం నడుస్తుంది. ఎంతో దేశమంతా యుద్ధం చాలా, ఇది ఎంత ఎక్కడికి దారితీస్తామని చెప్పి ఆశ్చర్యం గురైంది. కానీ అప్పుడు మన దగ్గర ఆయుధాలు లేకున్నా కూడా, తక్కువన్నా కూడా మన సైనికుల వీరత సాహసాలు ఎంతో గట్టివి కాబట్టి, మన భారత సైన్యం గట్టి ఉంది కాబట్టి ఈరోజు భారతదేశం సశస్తామల్లంగా ఉంది. వారి కృషి, వారి త్యాగం మనం ఏమిటితోని వెలగట్టలేము. కాబట్టి వాళ్ళకు, సైనికులకు ఇప్పుడు అక్కడ ఏమైతే కావాలనో దేశంకి ఖచ్చితంగా సైన్యానికి మన భారత ప్రభుత్వం ఏర్పాటు చేయాలి. వాళ్ళకు అన్నిటికీ అందుదండగా ఉండాలని చెప్పి ఈ యొక్క జై శ్రీరామ్. ఈరోజు మనం కార్గిల్ విజయ దివసం చేసుకుంటున్నామంటే ఆనాటి వాళ్ళ వీర మరణాలు, జవాన్లు ఎవరైతే వీర మరణాలు పొందారో వాళ్ళందరికీ మనము నివాళులు అర్పించుకుంటూ అదేవిధంగా మనము విజయం సాధించిన కాబట్టి దానికి మనం చిహ్నంగా విజయ దినోత్సవం అనేది, కార్గిల్ విజయ దినోత్సవం చేసుకోవడం జరుగుతుంది. ఆర్మీ వాళ్ళు ప్రాణాలకు చెగించి ఎడారిలో కానీ, మంచులో కానీ, సముద్రంలో కానీ, ఎక్కడైనా వాళ్ళు ఎక్కడ డ్యూటీలు చేసినా వాళ్ళు అక్కడ డ్యూటీలు చేస్తున్నందుకు మనం ఇక్కడ సస్యశ్యామలంగా నిద్రపోతూ, ఆడుకుంటూ, పాడుకుంటూ, వ్యాపారాలు చేస్తూ మన జీవనం గడుపుతున్నాం. కాబట్టి ప్రతి ఒక్కరికి, మనకు వీర జవాన్లకు అందరికీ పేరు పేరున ధన్యవాదాలు, కృతజ్ఞతలు తెలియజేస్తూ, మనం ఏమిచ్చినా వాళ్ళ రుణాలను తీసుకోలేము కాబట్టి, తీర్చలేము కాబట్టి, మనకు ఇది ఒక పార్టీకి సంబంధించింది కాదు, మన భారతదేశం అంతా ఐక్యంగా ఉండి ఇలాంటివి విజయోత్సవాలు మనం చేసుకోవాలి. ఇలాంటి టైంలోనే
దేశమంతా ఒకటే అని చెప్పేసి చాటే విధంగా ఉండాలని చెప్పేసి ప్రతి ఒక్కరిని కోరుకుంటూ ఇట్టి కార్యక్రమానికి విచ్చేసిన జవాన్లకు మరోసారి ధన్యవాదాలు తెలుపుతూ ఇట్టి కార్యక్రమం మళ్ళీ బీజేపీ పట్టణ శాఖ తరఫున చేసినందుకు మరియు ప్రతి ఒక్కరు సహకరించినందుకు పేరు పేరున ధన్యవాదాలు చెప్పు. లైక్ చేయండి, షేర్ చేయండి, కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి, అలాగే ఇక్కడ ఉండే ఈ గంట సింబల్ ని క్లిక్ చేయండి. మేము అప్డేట్ చేసే ప్రతి వీడియో నోటిఫికేషన్స్ మీకు వచ్చేస్తాయి.